హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎలుగుబంటి మరియు ఇద్దరు ప్రయాణికులు ద బేర్ అండ్ ద టూ ట్రావెలర్స్ అనే నీతి కథను తెలుగులో చెప్పుకుంటూ దాన్ని ఇంగ్లీష్లో కూడా ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలుసుకుందాం. ఒకరోజు చాలా ఎండగా ఉంది వన్ డే వాజ్ వెరీ సన్నీ. ఇద్దరు ప్రయాణికులు చాలా మంచి స్నేహితులుగా అనిపించారు అనమాట. అనిపించారు సీమ్డ్ అనమాట. టూ ట్రావెలర్స్ హూ సీమ్డ్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్స్ వారి మార్గంలో ఒక ఎలుగుబంటిని కలుసుకున్నారు అనమాట. కలుసుకోవడం అంటే వాళ్ళు వెళ్తుండగా ఒక ఎలుగుబంటి ఎదురైంది అనమాట. మనం మార్కెట్కో ఆఫీస్కో అక్కడికి వెళ్తుంటే మన ఫ్రెండ్ ఎవరైనా కలిసారనుకోండి, ఐ మెట్ ఎ ఫ్రెండ్ అంటే మనకు వాళ్ళు ఎదురైనా కానీ ఐ మెట్ మై ఫ్రెండ్ ఇన్ మై వే, నా దారిలో నేను వెళ్తున్న దారిలో నేను ఫ్రెండ్ని కలుసుకున్నాను అంటే ఎదురైనా కానీ మనం కలుసుకున్నాను అంటాం. ఓకే, మెట్ ఏ బేర్ ఇన్ దేర్ వే. వారు కనీసం అసలు అనుకోలేదు అనమాట. అనుకోనప్పుడు అలా కలుసుకున్న అదే ఎలుగుబంటి ఎదురవుతుంది, ఎలుగుబంటి కలుస్తామని అసలు వాళ్ళు అనుకోనప్పుడు వాళ్ళు కలిశారనమాట. వారు కనీసం అనుకోనప్పుడు, వెన్ ది లీస్ట్ ఎక్స్పెక్టెడ్, వారు కనీసం మనం ఎప్పుడైనా అనుకోనప్పుడు అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే వెన్ ది లీస్ట్ ఎక్స్పెక్టెడ్ అనమాట. కాబట్టి ఇంకా ఎలుగుబంటి నుంచి సేవ్ చేసుకోవాలి కదా బేర్ నుంచి. కాబట్టి ఇద్దరు కూడా చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించారనమాట. సో దే బోత్ ట్రై టు క్లైంబ్ ఏ ట్రీ. ఇంకా మరి ఆ చెట్టు మాత్రమే వారి ప్రాణాలను కాపాడడానికి సమీపంలో ఉందనమాట. ఇంకా ఎలుగుబంటి ఎదురుగా వస్తుంది అనమాట. ఇంకా దగ్గరలో ఇంకేముంది, ఒక చెట్టు మాత్రం ఉంది వారి ప్రాణాలను కాపాడుకోవడానికి. అంటే అది వారి ప్రాణాలను కాపాడడానికి సమీపంలో ఉంది, అదేంటే అక్కడ చెట్టు అనమాట. ఇట్ వాజ్ నియర్ టు సేవ్ దేర్ లైఫ్. అది వారి ప్రాణాలను కాపాడడానికి సమీపంలో ఉంది అనడానికి ఇంగ్లీష్లో ఇట్ వాజ్ నియర్ టు సేవ్ దేర్ లైఫ్. కానీ వారిలో ఒకరు మాత్రం తనలో తాను బాధపడ్డాడు. ఆ ఇద్దరిలో ఒకడు తనలో తాను బాధపడ్డాడు అనమాట. బట్ వన్ ఆఫ్ దెమ్ హర్ట్ హిమ్సెల్ఫ్. కానీ ఒకరు మాత్రం తనలో తాను బాధపడ్డాడు మరియు ఎక్కలేపోయాడు. చెట్టు ఎక్కలేపోయాడు అనమాట. అండ్ డిడ్ మేనేజ్ టు క్లైమ్. అతని స్నేహితుడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చాలా ఆందోళన చెందాడు అనమాట. తన స్నేహితుడు మాత్రం తన ప్రాణాన్ని ఏ విధంగానే కాపాడుకోవాలి, ఎలాగైనా నా ప్రాణాన్ని సేవ్ చేసుకోవాలి నా అని చెప్పి ఏం చేస్తాడంటే చాలా ఆందోళన చెందాడు అనమాట. హిజ్ ఫ్రెండ్ వాజ్ సో కన్సర్న్డ్ టు సేవ్ హిజ్ ఓన్ లైఫ్. అప్పుడు తన గురించి మరిచిపోయాడు అనమాట. తన ఫ్రెండ్ తన ప్రాణాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి ఆలోచిస్తున్నాడు, తన గురించి అసలు మరిచిపోయాడు అనమాట. తన గురించి మరిచిపోయాడు ఫర్గట్ అబౌట్ హిమ్. మరియు అతనికి సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు. తను ఏ విధంగా చెట్టు ఎక్కాలి, తన ప్రాణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చూస్తున్నాడు కానీ మరి తనకి సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు. అండ్ డిడ్ ఆఫర్ టు హెల్ప్ హిమ్. కాబట్టి ఇంకా అతని మదిలో ఒకటే ఆలోచన వచ్చింది అనమాట. సో ద ఓన్లీ ఐడియా దట్ క్రాస్ హిజ్ మైండ్. తన మదిలో ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఆ క్షణం నేలపై చనిపోయిన వారిలా నటించడం. ఇంకా ఆ ఆలోచన ఏంటంటే, అతని మదిలో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ క్షణం నేలపై చనిపోయిన వారిలా నటించడం. దట్ మూమెంట్ వాజ్ టు ప్లే ద డెడ్ ఆన్ ద గ్రౌండ్. అప్పుడు ఎలుగుబంటి చూసింది అనమాట, అతను నిజంగా చనిపోయాడని అనుకుంది అనమాట. ఎలుగుబంటి అతను నిజంగా చనిపోయాడు అని అనుకున్నాడు. ద బే థాట్ హీ వాజ్ రియల్లీ డెడ్. కాబట్టి కాసేపటికి అతను వాసన చూసిన తర్వాత సో ఆఫ్టర్ స్మెల్లింగ్ హిమ్ ఫర్ ఏ వైల్ కాసేపటికే ఫర్ ఏ వైల్ అతన్ని వాసన చూసిన తర్వాత ఆఫ్టర్ స్మెల్లింగ్ హిమ్ సో ఆఫ్టర్ స్మెల్లింగ్ హిమ్ ఫర్ ఏ వైల్ అతను వెంటనే వెళ్ళిపోయాడు అనమాట. అతను వెంటనే వెళ్ళిపోయాడు అనడానికి ఏమంటామంటే ఈ సూన్ లెవ్. అతను వాసన చూసిన తర్వాత అతడు వెంటనే వెళ్ళిపోయాడు. ఇక్కడ అతనంటే ఎవరంటే బేర్ అనమాట, ఎలుగుబంటి. He soon
లెఫ్ట్. అతడు వెంటనే వెళ్ళిపోయాడు. ఎట్టకేలకు వారు సురక్షితంగా ఉన్నట్టు అనిపించినప్పుడు, ఎట్టకేలకు ఇంకా ఇప్పుడే తెలియబడి వెళ్ళిపోయిందో, ఎట్టకేలకు వారు సురక్షితంగా ఉన్నట్లు అనిపించినప్పుడు, వెన్ దే ఫైనల్లీ సీమ్ టు బి సేఫ్, వెన్ దే ఫైనల్లీ సీమ్ టు బి సేఫ్, చెట్టు మీద ప్రయాణికుడు దిగాడనమాట. చెట్టు ఎక్కేశాడు కదా ఆ ప్రయాణికుడేమో దిగాడనమాట. ద ట్రావెలర్ ఇన్ ద ట్రీ క్లైంబ్డ్ డౌన్, ద ట్రావెలర్ ఇన్ ద ట్రీ క్లైంబ్డ్ డౌన్ వచ్చి కింద దిగి తన స్నేహితుడిని అడుగుతున్నాడు అనమాట. తన స్నేహితుడిని అడుగుతున్నాడు, ఆస్కింగ్ హిజ్ ఫ్రెండ్. తన స్నేహితుడిని అడుగుతున్నాడు, ఆస్కింగ్ హిజ్ ఫ్రెండ్. ఎలుగుబంటి అతని చెవిలో ఏం గుసగుసలాడింది, అని అడుగుతుండే అనమాట. వాట్ ద బేర్ విస్పర్డ్ ఇన్ హిజ్ ఇయర్ ఎలుగుబంటి అతని చెవిలో ఏం గుసగుసలాడింది, విస్పర్డ్ అనమాట. వాట్ ద బేర్ విస్పర్డ్ ఇన్ హిజ్ ఇయర్ అని అడిగాడు. అప్పుడు ఎలుగుబంటి నాకు సలహా ఇచ్చింది, ద బేర్ అడ్వైజ్డ్ మీ, ఏ అడ్వైజ్ చేసిందంటే, ఆపదలో నిన్ను విడిచిపెట్టే స్నేహితులు నమ్మకు, నాట్ టు ట్రస్ట్ దోస్ ఫ్రెండ్స్ హూ లీవ్ యూ ఇన్ ఏ మూమెంట్ ఆఫ్ డేంజర్ అదేవిధంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నిజమైన స్నేహితులు సహాయం చేస్తారు, రియల్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, దీనిలో నీతి మోరల్ ఏంటంటే, దురదృష్టం అంటే మన ఆపద, మన కష్టం, అదేవిధంగా మనం బాధలో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క చిత్తశుద్ధిని, పరీక్షిస్తుంది. దురదృష్టం లేదా మన ఆపద లేదా మన కష్టం, మన బాధ అనేది స్నేహితుల చిత్తశుద్ధి, సిన్సియారిటీని పరీక్షిస్తుంది, టెస్ట్ చేస్తుంది అనమాట. దురదృష్టం అంటే మిస్ఫార్చ్యూన్, దురదృష్టం అంటే ఒక ఆపద అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, లేదా బాధ, ఇవన్నీ మిస్ఫార్చ్యూన్ అంటాం. మిస్ఫార్చ్యూన్ టెస్ట్ ద సిన్సియారిటీ ఆఫ్ ది ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క స్టోరీ, బేర్ అండ్ ద టూ ట్రావెలర్స్, ఎలుగుబంటి మరి ఇద్దరు ప్రయాణికులు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.